మొన్నటి వరకు కరోనా వల్ల సినిమా రిలీజ్లకు ప్రాబ్లం అయింది. దాని ప్రభావం తగ్గింది కదా అనుకుంటే ఇప్పుడు ఒమిక్రాన్ ఎఫెక్ట్ పెరిగింది. ఇప్పటికే ఎన్నో ప్రాంతాల్లో కర్ఫ్యూలు ఏర్పాటు చేయటం, థియేటర్స్ కూడా మూసేయడం జరిగింది. దీంతో మరోసారి సినిమా రిలీజ్లు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ నెల 7వ తారీఖున రిలీజ్ కావాల్సిన భారీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ సైతం వెనక్కి తగ్గింది. ఆర్ఆర్ఆర్ వాయిదా పడడంతో రాధేశ్యామ్ రిలీజ్ కూడా వాయిదా పడనుందనే న్యూస్ వైరల్ అయింది. కానీ అవన్నీ రూమర్స్ అని, రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పు లేదని నిర్మాతలు కన్ఫర్మ్ చేశారు. ఇక ఇప్పుడు మరొకసారి రిలీజ్ పై రాధాకృష్ణ క్లారిటీ ఇచ్చారు. తాజాగా రాధాకృష్ణ తన ట్విట్టర్ ద్వారా, సమయాలు కఠినమైనవి, హృదయాలు బలహీనంగా ఉన్నాయి, మనస్సులు అల్లకల్లోలంగా ఉన్నాయి, జీవితం మనపైకి ఏది విసిరినా మన ఆశలు ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉంటాయి, సురక్షితంగా ఉండండి, ఉన్నతంగా ఉండండి, టీం రాధేశ్యామ్ అంటూ ట్వీట్ చేశారు. దానికి ఒక నెటిజన్ రీట్వీట్ చేస్తూ, ఇండైరెక్ట్గా సినిమా పోస్ట్పోన్ అని చెప్తున్నారా అని అడగగా, దానికి రాధాకృష్ణ అలాంటిది ఏదైనా ఉంటే డైరెక్ట్గా అఫీషియల్గా చెప్తాం అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు. అయితే రాధాకృష్ణ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్గా వస్తున్న ప్రేమ కథ రాధేశ్యామ్. ఇంకా ఈ సినిమాలో కృష్ణన్ రాజు గారు, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, రిధి కుమార్, నిషా ఛెత్రి, కునాల్ రాయ్ కపూర్, భాగ్యశ్రీ గారి లెజెండరీ యాక్ట్రెస్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సినిమాని గోపీకృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక సౌత్లో ఈ సినిమా పాటల కోసం జస్టిన్ ప్రభాకరం పనిచేస్తుండగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ని తమన్ అందించారు. ఇక హిందీ పాటలకి మిథున్ అమాల్ మాలిక్, మనన్ భరద్వాజ్లు సంగీతాన్ని సమకూర్చారు. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.